मेडपेट बैठक चोड़रा तपुना क्षमितमान अर्जिस्रा भार्य अला इलाल पटकोनी अद तपुरा आव मेडपे बैठक इंका तपुरा तपो ये उपो मेर चपकर नॉर्म कल्ला तो चूसी निजा नमे नीला मूर्खुड़ की नी भार्य निर्दोषत्व अर्थं कादरा अर्थं कानक्कर्लेदु अदि मी कळ्ळकु निर्दोषं अनिपिस्ते मीतो पाटु दान्नि तीसुकेळ्ळंडि आ संगतिनु प्रत्येकंगा चेप्पक्कर्लेदु अनसूय महालक्ष्मी नातो तीसुकेळ्ळटानिकि वच्चानु अयिते आलस्यं एंदुकु तीसुकेळ्ळंडि चूसावम्मा नीकु जैल दग्गरे चेप्पानु वीळ्ळु निन्नु लोपलकु रानिवरु अनि कानी नुव्वु विनलेदु ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అందుకే నీకు తెలియకుండా నీ వెనకాలే వచ్చాను తాళి కట్టిన భర్తకే ఇంట్లో స్థానం లేదు అలాంటిది నిన్ను వీళ్ళు లోపలికి రానిస్తారమ్మా నీకు నేను ఉన్నానమ్మా మా ఇంటికి వెళ్దాం పద రామ్మా పదమ్మా महालक्ष्मी बैठक न्यायानी धर्मानी सच्चानी नम्मुकुन्न महालक्ष्मी काळ मीद पड़ क्षमिंचमनि अडगाल्सि वस्तुंदि अलांटि रोजे वस्ते चावनैना चेस्तानु गानी ఈ హంతకరాలు కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగను. ఏయ్ ఇంకా నిలబడి చూస్తారంటే నడు లోపలికి. పదమ్మ అమ్మాని పిలిపించుకునే అవకాశం ఇవ్వకుండానే మీ దారిని మీరు వెళ్ళిపోయారు మీ తోడు లేకుండా ఈ జనారణ్యంలో కొట్టాలిగా ఎలా ఒంటరి ప్రయాణం చేయాలో భయంగా ఉందండి భయంగా ఉంది దయచేసి నన్ను మీ దగ్గరికి తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి అబ్బబ్బబ్బా మళ్ళీ మొదలు పెట్టావా ఏడుపు నిన్ను కోడలుగా తెచ్చుకునేందుకు ఓ పక్క మేము ఏడుస్తూనే ఉన్నాంగా ఏమ్మా మహాతల్లి
నీకో తండ్రి ఉన్నట్టు మాకు ఏనాడు చెప్పలేదే, అంత రహస్యమా? నీది మరీ చోద్యం అమ్మా, తండ్రి లేకుండా సింధు ఎలా పుడుతుంది చెప్పు. ఏమ్మా, ఈ మధ్య మీ నాన్న జైలు నుంచి వచ్చాడట కదా? ఏమో నాకు తెలీదు, నాకు తండ్రి ఉన్నాడన్న నిజం నేను ఏనాడో మర్చిపోయాను. నువ్వు మర్చిపోయావు, కానీ ఈ లోకం మర్చిపోదు కదా. ఈ లోకంతో నాకు పని లేదు. కానీ ఈ లోకానికి నీలాంటి వాళ్ళతో చాలా పనుందమ్మా. అది నాకు అనవసరం. ఇది మాకు చాలా అవసరం, ఎందుకంటే నీ తండ్రి కూడా హంతకుడైనట కదా. ఏమో నాకు తెలీదు అని చెప్తున్నాను కదా. ఈ విషయం నీ పెళ్లికి ముందే మాకు చెప్పుండాలి. నీ కుటుంబం ఇంత హంతకుల కుటుంబం అని తెలుసుంటే నిన్ను ఇంటి కోడల్ని చేసుకుని ఉండేదానే కాదు. అత్తయ్య, నాకు తెలియని విషయాల గురించి అడిగి నన్ను బాధ పెట్టకండి, దయచేసి వెళ్ళిపోండి. ఎందుకు వెళ్తారమ్మా? వీళ్ళు వెళ్ళరు. ఈ ప్రపంచంలో పుండు మీద కారం చల్లే వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఉంటారు, అలాంటి వాళ్లే వీళ్ళు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టడమే వీళ్ళ పని, అదే వీళ్ళ ఆహారం. ఏంటండి నోటికొచ్చినట్టు మాట్లాడతారు? నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. వివేక్ చనిపోయిన దగ్గర నుంచి మీలో చాలా మార్పు వచ్చింది. అవును, అబ్బాయి మరణం నాలో చాలా మార్పు తెచ్చింది. నువ్వు ఎలా చెప్తే అలాగే రాజ్యం అన్న ధర్మారావు చచ్చిపోయాడు. ఇంట్లో మగాడు సరిగ్గా లేకపోతే ఇలాంటి అనర్థాలే వస్తాయని వివేక్ మరణం నాకు చాలా బాగా చెప్పింది, అందుకే నేను మారే. అయితే ఏమంటారు ఇప్పుడు? మరొక్కసారి సింధుని బాధ పెట్టినా, మాటలతో వేధించినా, కంట కన్నీరు పెట్టించినా సహించేది లేదు. ఏంటన్నా సింధుని వెనకేసుకొస్తున్నావు? ఇప్పుడు అమ్మ ఏమంత కానిమాటందని. ఏ సింధు తండ్రి హంతకుడు కాడా, జైలు నుంచి రాలేదా? ఈ విషయం అడగాల్సింది సింధుని కాదు, వాళ్ళ నాన్నని. అయినా ఆయన అడగాల్సింది పోయి సింధుని సూటిపోటి మాటలతో ఎందుకు దెబ్బిపడుస్తున్నారు? నేను సహించను. సహించరా? సహించక ఏం చేస్తారు? ఏం చేస్తానా? తొక్కి పెట్టి నారా తీస్తా. జాగ్రత్త, కోడల ముందు అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. వెళ్ళండి. పదవే అమ్మా సింధు, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. నీకు నేనున్నానమ్మా, ధైర్యంగా ఉండు, బాధపడ. అహల్యా రండి. మహాలక్ష్మి కదా? అవును, నా కోడలు మహాలక్ష్మి, కళ్యాణరాముడు భార్య. నమస్కారం అండి. ఈఎంఐ మీద హత్యానేరం పడింది. సీతనే అనుమానించిన లోకం ఇది అహల్య, మహాలక్ష్మి అనుమానించడంలో ఆశ్చర్యమే ఉంది. అవునులేండి, అన్యాయాన్ని, అవినీతిని, అధర్మాన్ని నమ్మే ఈ లోకం అంత తొందరగా సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని నమ్మదండి. మీరు నిర్దోషి అని చెప్పిన అక్కయ్య మహాలక్ష్మిని ఇంట్లోకి రానివ్వలేదా? ఆవిడకి భర్త అక్కర్లేదు, కోడలు కావాలా? అనసూయ గుండె పొరల్లో పేరుకుపోయిన అనుమానం కరగాలంటే నిజాయితీ అనే నిప్పులో నాలాంటి మహాలక్ష్మి లాంటి అమాయకులు కట్టెల్లా కాలక తప్పదు అహల్య. మహాలక్ష్మి, అనసూయ నిన్ను ఇంట్లోకి రానివ్వలేదని, నీ భర్త నిన్ను మెడబెట్టి బయటకు గెంటాడని నువ్వేం బాధపడకమ్మా. ఏదో ఒకరోజు నీ నిజాయితీ వాళ్లకు తెలియకపోదు, అంతవరకు ఎదురు చూడక తప్పదమ్మా. ఈ ఇల్లు కూడా నీ ఇల్లు లాంటిదేనమ్మా, అహల్య కూడా నీకు అత్తయ్య లాంటిదే. నీ ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ ఇంట్లోనూ ఉండొచ్చు, సరేనా?
మహాలక్ష్మి, నీ అనుమానం నాకు అర్థమైందమ్మా. కొన్ని విషయాలు ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కావు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో ఈ విషయాల గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకమ్మా. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు నేనే చెప్తాను, సరేనా? పదమ్మా. బుధుడు, గురుడు, శుక్రుడు, చంద్రుడు, రవి, రాహుకేతువుల మధ్య ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి. ఓయ్ సార్, కొంపలు అంటుకున్నాయ్యా. నా కొంప సేఫేనండి, నో ఫైర్. నేను చెబుతున్నది నా కొంప గురించి. అయ్యా, మీరు కంగారు పడకుండా స్థిమితంగా ఉండండి. ఏమనుకోనంటే ఏదో కొంప పోతే పోయింది ఇద్దరు, అక్కడికి ఏదో తమరు కొంప తాజ్ మహల్లా ఫీల్ అయిపోతున్నారేటండి. మీరు చెప్పినట్టుగా ఒకవేళ తమరు కొంప అంటుకుందే అనుకోండి, జగదీష్ చంద్రప్రసాద్ గారి కొంప తమరికి పెర్మనెంట్గా సెటిల్ అవ్వడానికి ఉండనే ఉంది కదండి. నీ సెటైల్ కాస్త ఆపి నేను చెప్పేది కొంచెం వింటావా? సరే చెప్పండి. అదను చేయగలడు లేడే. ఈ ఉదల్లా టెన్షన్తో బీపీ పెరిగిపోతుంటే మధ్యలో నీ జోకులు ఏంటి చెప్పేది విను. చెప్పండి బాబు, క్షమించండి మహాప్రభు. ఆ ధనుంజయ్ గారు నిన్న మా ఇంటికి వచ్చి తిరుపతి విషయాలు చెప్పమని నానా హింసలు పెట్టాడయ్యా. శుభం. నిర్మల హత్య కేసులో వాడికి నా మీద డౌట్ వచ్చినట్టు ఉందయ్యా. వచ్చేసింది ఏనే, మీ తీగలాగుతాడు, మీ డొంక అంతా అదే కదులుతుంది. నువ్వు నన్ను మరీ భయపెడుతున్నావయ్యా. మీరే అనవసరంగా భయపడుతున్నారు. మీ పిచ్చి కానీ ఇప్పుడు గ్రహాలు తమరికి చాలా అనుకూలంగా ఉన్నాయండి. అలాంటి ధనుంజయులు ఒక్కరు కాదు కదా, 100 మంది వచ్చినా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు ధైర్యంగా ఉండండి. నేనయ్యా ధైర్యంతోనే ఉన్నాను, కానీ నా భయం నాది. ఏంటి విశ్వనాథం గారు సార్, మీ భయం మీది అంటున్నారు, అంత చెయ్యరాని నేరం ఏదన్నా చేశారా? ఏంటి శేఖర్ అలా చూస్తున్నారు, నేరాలు నేను ఎందుకు చేస్తానండి? మరి మీ భయానికి కారణం ఏంటి? భయం అంటే అదేనండి, ఆడపిల్ల తండ్రిని కదండి. అమ్మాయి పెళ్ళి అవుతుందో కాదో అన్న భయం, అల్లుడు సరైన వాడు వస్తాడో రాడో అన్న భయం, అమ్మాయి కాపురం సజావుగా సాగుతుందో సాగదో అన్న భయం, ఇలా ఒకటేంటండి, ఆడపిల్ల తండ్రికి అనుక్షణం భయాలే కదండి. ఆ భయం పోగొట్టుకోవడానికైనా మీరు ఈ చెట్టు కింద పంతుల దగ్గరకు వచ్చింది? అవునా, అదేనండి, మా బాణుకి మంచి సంబంధం ఉంటే చూసి చెప్పనే అడగడానికి వచ్చానండి. ఏం శాస్త్రి అంతే కదా. అంతే అంతేనండి. మీ మాట వింటుంటే నాకు పాత సామెత గుర్తొస్తుంది. అంటే పిల్లికి ఎలక సాక్ష్యము అని అదే కదా సార్. ఇప్పుడు ఆ సామెత చెప్పమని వారు నిన్ను అడిగారు. అంటే ఆయన గుర్తుందో లేదో అని జస్ట్ జ్ఞాపకం చేశాను సార్, అంతే. ఫోన్లే శాస్త్రి, అసలే భయపడుతున్నాడు, నువ్వు ఇంకా భయపెట్టకు. శాస్త్రి, మంచి సంబంధం ఉంటే కబురు పెట్టు, వస్తాను. అలాగేనండి, వస్తాను వస్తానండి. విశ్వనాథం గారు, అయ్యా, అమ్మాయి పెళ్లి గురించి అంత భయపడకండి, సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. అయ్యా వెళ్ళండి. చెప్పండి సార్, చెప్పండి అయ్యా, విషయం ఏంటో చెప్పండి. నాకు జాతకం చెప్పాలి. తప్పకుండానండి, బేషుగ్గా చెప్తాను, నేను ఉన్నదే అందుకు కదా. చెప్పండి, ఇంతకీ తమరి జాతకమా, తమరి భార్య గారిదా, లేక తమరి పిల్లలదా? మా వెవరు కావు. మరి ఇప్పుడు వెళ్ళాడే, ఆ విశ్వనాథం జాతకం చెప్పాలి. ఆయన జాతకమా? అవును, నిర్మల హత్య కేసులో నాకు ఆయన మీద అనుమానం ఉంది. ఖచ్చితంగా నిర్మలను ఆ విశ్వనాథమే హత్య చేయించుంటాడు. మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరికి చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నట్టు, అందుకే అడుగుతున్నాను, నిజం చెప్పు. నిర్మలను విశ్వనాథమే హత్య చేయించాడు కదూ. రామరామా అయ్యా, పాపము ఉపశమించుగాక. మీరు అనవసరంగా ఒక అమాయకుని అనుమానిస్తున్నారు, కానీ నిజంగా హత్య చేసేంత ధైర్యమే కనుక ఆయన ఉండుంటే ఈ పాటికి ఆయన కూతురు భానుకి ఎప్పుడో పెళ్ళైపోయి ఉండేది. నీ మాటలు నమ్మమంటావా? అయ్యా అయ్యా, నవగ్రహాల మీద, నక్షత్రాల మీద, 7 వారాల మీద, తిథుల మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నానండి. ఏమండి, ఆయన అమాయకుడండి, మీరు అనవసరంగా అమాయకుడిని అనుమానిస్తున్నారు. ఏ పాపం ఎరుగుడండి అతను.
సరే, ఇదే నిజమైతే ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ విశ్వనాథం హంతకుడైతే నువ్వు ఉండేది చెట్టు కింద కాదు, కటకటాల వెనుక. కడుపున్న భార్య మెడబెట్టి బయటికి ఎడతావా? చూడరా, నువ్వు తప్పు చేసినా నిన్ను క్షమించమని అర్థిస్తుందిరా. భార్య అంటే ఈవిడరా.